హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు SP125కి అండ్ గ్లామర్ ఎక్స్టెక్కి బైక్స్ ఏదైతే ఉన్నాయో వాటి స్పెసిఫికేషన్స్తో పాటు అసలు ఏ బైక్ ఎవరు తీసుకోవాలని దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకైతే నేను మ్యాక్సిమం బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి నేనైతే చెప్తున్నాను. అలాగే మీరు మిమ్మల్ని కూడా ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళని కూడా నేను ఒక కంక్లూజన్కి అయితే తీసుకొస్తాను అనమాట ఈ వీడియోతోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్లో పెట్టుకుని ఉండండి, మీ అవసరాలు ఏంటి, మీ రిక్వైర్మెంట్స్, మీరు ఎలాంటి పరిస్థితుల్లో తిరుగుతుంటారు, బైక్ని మీరు ఎలా యూస్ చేస్తారు అనే దాని గురించి మాత్రమే మీరు ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ మైండ్లో అలాగే పెట్టుకొని ఉండను అనమాట. నేను చెప్పే ఆన్సర్, నేను ఏదైతే మీకు కారణాలు చెప్తానో ఆ కారణాలు మీకు సూట్ అవుతాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా. సో ఎవరైతే మనకి ఈ SP125 తీసుకుందామని ఇన్నాళ్ళు వెయిట్ చేసి సడన్గా గ్లామర్ ఎక్స్టెక్ రాగానే దానికి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఫస్ట్ నేను చెప్పే మాట ఏంటంటే, మీరు SP125లో ఫీచర్స్ను చూసి ఇష్టపడ్డ వాళ్ళైతే గ్లామర్ ఎక్స్టెక్ని హ్యాపీగా తీసేసుకోండి. ఎందుకంటే ఫీచర్స్ వైజ్ SP125 కంటే కూడా గ్లామర్ ఎక్స్టెక్లోనే మీకు బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. సో SP125ని రెండో యాంగిల్ ఏదైతే ఉందో మైలేజ్ విషయంలో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి మైలేజ్తో పాటు ప్లస్ ఫీచర్స్ ఇవి రెండు చూసిన వాళ్ళు, మైలేజ్ మాత్రమే చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కన్ఫామ్గా చెప్తున్నాను SP125 మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మైలేజ్తో పాటు SP125లో గ్లామర్ ఎక్స్టెక్లో ఉండేటువంటి ఫీచర్స్తో పోల్చుకుంటే ఒక 60% ఫీచర్స్ అన్నీ కూడా మీకు SP125లో దొరుకుతాయి. అదనంగా మిమ్మల్ని పోషించగలిగే శక్తి బండి మీకు ఇస్తుంది అనమాట. అర్థమైందా? అంటే SP125 మైలేజ్ ఇస్తుందని చెప్తున్నాను. SP125 అరౌండ్ 70 కిలోమీటర్స్ ప్లస్ మైలేజ్ అయితే కన్ఫామ్గా వస్తుంది. నా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీతో షేర్ చేసుకుంటున్నాను. SP125 నాకైతే 75+ మైలేజ్ అయితే నేను చాలాసార్లు తీసుకున్నాను. ప్రజెంట్ అయితే కొంచెం స్పీడ్ డ్రైవ్ చేస్తున్నాను అనమాట, అవసరాలు అలాంటివి అనమాట. సో నేను 65-70 పట్టుకుంటున్నాను కాబట్టి ప్రజెంట్ అయితే నాకు 75+ వస్తుంది. సో గ్లామర్ మైలేజ్ వచ్చేసరికి మీకు ఒక 60 మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట. గ్లామర్ అయితే 100% 60 మైలేజ్ కన్ఫామ్గా ఇస్తుంది. సో నాకు 60 చాలు. నాకు ది బెస్ట్ ఫీచర్స్ కావాలి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గ్లామర్ ఎక్స్టెక్ని తీసుకోమని నేనే సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే గ్లామర్ ఎక్స్టెక్లో మీరు గూగుల్ నావిగేషన్ సిస్టమ్ వస్తుంది అనమాట. అది టర్న్ బై టర్న్ మీకు చూపిస్తుంది. మీరు లొకేషన్ అనేది ఏదైతే ఉందో అది మీరు ఫోన్లో కనుక ఇస్తే హీరో రైడ్ గైడ్ అనే యాప్ వల్ల మీకు బండికి మీ ఫోన్కి కనెక్షన్ కుదురుతుంది. సో మీరు హీరో రైడ్ గైడ్ యాప్లో మీరు వెళ్ళాల్సిన ప్లేస్ ఇచ్చేస్తే మీరు ఎటు వెళ్ళాలి, ఎటు టర్న్ తీసుకోవాలి, ఏ గొంతులోకి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనే సంగతి మీకు మీ బైక్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది అనమాట. దీనికి సహాయం చేసేది ఏంటంటే బ్లూటూత్ 5.0ను కూడా మీకు గ్లామర్ ఎక్స్టెక్ బైక్లో ఇన్బుల్ట్ చేసి ఇస్తున్నారనమాట. సో మీరైతే మాత్రం ఇమీడియట్గా మీకు మీరు బ్లూటూత్ కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా బండి, ఫోన్ రెండు కూడా కన్ఫ్యూగర్ అయిపోతాయి అనమాట. సో ఆటోమేటిక్గా మీకు ప్రతి విషయం కూడా మీకు ఫోన్ వచ్చినా, నోటిఫికేషన్స్ వచ్చినా, ఎలాంటి టర్నింగ్స్ తీసుకోవాల్సిన చెప్పి ఇంటిమేషన్స్ అన్నీ కూడా మీకు మీ ఫోన్ ద్వారా మీ గ్లామర్ ఎక్స్టెక్ యొక్క డాష్ బోర్డ్ అనేటువంటి స్క్రీన్ మీదే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి ది బెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు గ్లామర్ ఎక్స్టెక్లో ఉన్నాయి. అలానే గ్లామర్ ఎక్స్టెక్లో మీకు అడిషనల్గా ఫ్యూయల్ రేంజ్ కనిపిస్తుంది అనమాట. సో బండి ఎంత దూరం వెళ్ళి ఆగిపోతుంది అనే విషయాన్ని మీకు క్లియర్గా బైకే చెప్తుంది. పెట్రోల్కి ఎంత దూరం పోయి ఆగిపోతుంది అనేది దీన్ని రేంజ్ సెన్సార్ అంటారు. రేంజ్ సెన్సార్ని ఇన్వాల్వ్ ఇచ్చారనమాట. అలాగే మీకు రియల్ టైం మైలేజ్, మీరు బండి నడిపే స్పీడ్ను బట్టి మీ బైక్ మీ గ్లామర్ ఎక్స్టెక్ మీకు ఎంత మైలేజ్ ఇవ్వబోతుంది అనే దాన్ని కూడా మీకు బైక్ ముందుగానే చెప్పేస్తుంది డిజిటల్ కన్సోల్ ద్వారా. ఇకపోతే యాజ్ యూజువల్గా అన్నీ కూడా మీకు డిజిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇదివరకు ఇట్లాగా ఏదైతే ముళ్ళు తిరుగుతూ ఉండే డిస్ప్లేలన్నీ కూడా మీకు అనలాగ్ సిస్టమ్ మొత్తం కూడా ఓవర్కమ్ అయిపోయింది మీకు డిస్ప్లే తోటి. సో ఎవరైతే పాత రోజుల నుంచి వాడినా వాళ్ళు ఈ ఫీచర్స్ నుంచి బయటపడిపోయి కొత్త డిజిటల్ ఫీచర్స్ని ఎంజాయ్ చేద్దామనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీచర్స్ కోసమే చూసామంటే గ్లామర్ ఎక్స్టెక్ తీసుకోండి. ఫీచర్స్తో పాటు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మైలేజ్ కావాలి. నాకు ఏదైతే నేను గ్లామర్ ఎక్స్టెక్లో చెప్పానో డిస్టెన్స్ టు ఎంటీ ఫీచరు, రియల్ టైమ్ మైలేజు, టైము, గేర్ పొజిషన్ ఇండికేటర్ మొత్తం డిజిటల్లో మీకు SP125 కూడా లభిస్తాయన్నమాట. కాకపోతే మూడే మూడు కారణాల వల్ల గ్లామర్ ఎక్స్టెక్ అనేది SP125కి పోటీ కాకుండా కొంచెం పక్కన నిలిచింది. ఆ మూడు ఫీచర్స్ ఏమిటి అంటే బ్లూటూత్ కనెక్షన్ అండ్ నావిగేషన్ సిస్టమ్
అండ్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అనమాట. యూఎస్బి ఛార్జ్ తోటి మీరు ఫోన్ ఎక్స్టెక్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫోన్కి అనమాట. సో ఈ మూడు ఫీచర్స్ని పక్కన పెట్టుకుంటే మాత్రం గ్లామర్ ఎక్స్టెక్ ఎస్పి 125 రెండు సేమ్ టు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి అనమాట. మీరు గ్లామర్ ఎక్స్టెక్ని మైలేజ్ పరంగా కనుక చూడకుండా, మీరు గ్లామర్ ఎక్స్టెక్ని మైలేజ్ నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం గ్లామర్ ఎక్స్టెక్ తీసుకోండి. సో ఎస్పి 125 తీసుకున్న వాళ్ళు మైలేజ్ ముఖ్యంగా కావాలి, 75+ మైలేజ్ కావాలి. అండ్ దాంతోపాటుగా నాకు ఈ ఫీచర్ సరిపోతాయి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎస్పి 125 తీసుకోండి. సో ఇంతవరకు ఒక పార్ట్ ముగిసిందని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పుడు సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఈ విషయంలో కొంచెం నేను ఎక్కువ చెప్పానని మీరు ఫీల్ అయినా సరే నేనేం బాధపడను, ఎందుకంటే చెప్పాలి, ఉన్న విషయాన్నే చెప్తున్నాను, లేని విషయాన్ని చెప్పట్లేదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఏం చెప్తున్నానంటే బిల్డ్ క్వాలిటీ విషయం వచ్చేసరికి మనకి ఎస్పీ 125 మొత్తం కూడా డామినేషన్ అనమాట. ఎస్పీ 125 బిల్డ్ క్వాలిటీ ఓ రేంజ్లో ఉంటుంది, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. గ్లామర్తో మనం పోల్చలేము కూడా. గ్లామర్ అనేది బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయిపోయింది. ఈ విషయంలో కూడా ఈసారి వస్తా కూడా బిల్డ్ క్వాలిటీలో ఎలాంటి మార్పు లేదు. మీకు ఏదైతే BS6లో పాత మోడల్ ఏదైతే ఉందో దాన్నే కలర్స్ చేంజ్ చేసి, మీకు ఏదైతే స్ట్రైకింగ్స్ ఏదైతే ఉన్నాయో డిజైన్ చేంజ్ చేసేసి మనకి తీసుకొచ్చారు. దానికి అడిషనల్గా బెస్ట్ ఫీచర్స్ అయినటువంటి డిజిటల్ కన్సోలు, దాంతోపాటుగా బ్లూటూత్ ఛార్జింగ్, మళ్ళీ గూగుల్ నావిగేషన్ సిస్టమ్ని వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. సో నేను ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాను. ఎస్పీ 125 లుక్ వైజ్ కానీ బిల్డ్ క్వాలిటీ విషయం కానీ, వాటి బటన్స్ ఏదైతే ఉన్నాయో, మన స్విచ్ బటన్స్ కానీ, మనకి LED యొక్క క్వాలిటీ కానీ, ఇక మీకు బాడీలో మొత్తం బాడీ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో, ఫైబర్ క్వాలిటీ కానీ, ఎవ్రీథింగ్ అన్నమాట ఒక రేంజ్ ఇంపాక్ట్ ఉందన్నమాట. దాని విషయంలో మాత్రం లుక్ వైజ్ కూడా మీకు అదరగొట్టేస్తుంది ఎస్పీ 125. చూడటానికి ఎలా ఉంటుందంటే ఎస్పీ 125 ఒక మస్కులర్ టైప్లో బాగా ఒళ్ళు చేసినటువంటి ఒక బాడీ బిల్డర్ ఎలా ఉంటాడో అలా ఉంటుంది ఎస్పీ 125. ఇంతకంటే పోల్చడం నా వల్ల కాలేదు, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను నా పోలిక ఏంటో. సో నేనైతే ప్రతిసారి నేనైతే చెప్పేది అదే, ఎస్పీ 125 కొంచెం సీటు కూడా హైట్ ఉంటుంది. ఎవరైతే హైట్ పీపుల్స్ ఉంటారో, మంచి లుక్ కోరుకుంటారో, కొంచెం బిగ్ సైజ్ బైక్ని యూస్ చేస్తున్నట్టు ఉండాలి 125cc అయినప్పటికీ కూడా అని అనుకుంటారో, వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్తాను ఎస్పీ 125 విత్ మైలేజ్ కూడా వస్తుంది, బెస్ట్ ఫీచర్స్ కూడా ఉంటాయి. సో దీనివల్ల ఎస్పీ 125 బెస్ట్ అనుకుని చెప్తున్నాను. నేను మీకు ఒక చిన్న మాట చెప్పాలి, ఎవరైతే డైలీగా ఏమంటారు, జొమాటో అండ్ స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో, మన ఫ్లిప్కార్ట్ అమెజాన్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎస్పీ 125 తీసేసుకోండి, ఇంకంతే. ఎందుకు ఎస్పీ 125 తీసుకోమంటున్నానో ఆల్రెడీ మీరు ఈ వీడియో మొత్తం చూసినట్టుగా తెలిసిపోయి ఉండాలి. ఈ వాటికి నేనైతే చెప్తున్నాను సాలిడ్ బైక్ అనమాట ఎస్పీ 125. ఎవరికైతే కాలంతో పాటు మారాలి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని యూస్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే వరకున్నా వాళ్ళైతే మాత్రం గ్లామర్ ఎక్స్టెక్ని అయితే కన్ఫామ్గా తీసేసుకోండి. గ్లామర్ ఎక్స్టెక్ మాత్రం చెప్తున్నాను కదా ఈసారి మారి వచ్చేసింది, మొత్తం కూడా డిజిటల్. దాని లుక్ అయితే, ఫ్రంట్ లుక్ అయితే మాత్రం ఓ రేంజ్లో ఉందన్నమాట, నాకైతే బాగా నచ్చింది. నేనైతే చెప్తున్నాను కదా, ఎవరైతే మైండ్లో మైలేజ్ విషయం పెట్టుకొని ఉంటారో ఇక్కడ, వాళ్ళకి ఎస్పీ 125 తీసుకోమని చెప్తున్నాను. అలాగే స్టైల్ కావాలనుకునే వాళ్ళు, మైలేజ్ కావాలనుకునే వాళ్ళు, బిల్డ్ క్వాలిటీ బాగుండాలనుకునే వాళ్ళు, అట్ ద సేమ్ టైం నేను కొంచెం హైట్ ఉంటాను, సీట్ హైట్ కూడా బాగా ఉండాలనుకునే వాళ్ళు ఎస్పీ 125నే తీసుకోండి. ఎవరైతే కొంచెం షార్ట్ ఉంది, ఎవరైతే అడ్వాన్స్డ్ ఫీచర్స్ని యూస్ చేసుకోవాలి, నాకు మైలేజ్ ముఖ్యం కాదు అనుకుంటారో, అలాగే చెప్పాలి రోడ్ గ్రిప్ విషయంలో కూడా గ్లామర్ ఎక్స్టెక్కే పై చేయి అన్నమాట. గ్లామర్ ఎక్స్టెక్లో 100x80 నుంచి ట్యూబ్లెస్ టైర్ని వాడారనమాట. సో రోడ్ గ్రిప్ వైజ్ వచ్చేసరికి గ్లామర్ ఎక్స్టెక్లో కొంచెం వెడల్పాటి టైర్ ఉంటుంది బ్యాక్ సైడ్, సో స్టెబిలిటీ కొంచెం బాగుంటుంది ఎస్పీ 125తో పోల్చుకుంటే. ఈ విషయం కూడా చెప్తున్నాను, వెనక మాల కంఫర్టబుల్ టైరు అండ్ మంచి ఫీచర్స్, డిజిటల్ కన్సోల్, బ్లూటూత్, ఛార్జింగ్, ఇవన్నీ కూడా కావాలనుకున్న వాళ్ళు గ్లామర్ ఎక్స్టెక్ని తీసుకోండి. వా ఫ్రెండ్ అని అడిగారు, నా దగ్గర 100,000 రూపాయలే బైక్ కొనడానికి ఉన్నాయి, ఈ 100,000 రూపాయల్లో నా కన్ఫ్యూజను ఏ బైక్ తీసుకోవాలి ఏంటి అని. ఎందుకంటే ఎస్పీ 125 గ్లామర్ ఎక్స్టెక్ రెండు కూడా 100,000 రూపాయల్లోనే బైకులు రెండు వస్తున్నాయి అన్నమాట. సో నేను తనకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, తన హైట్ నాకు అన్ని చెప్పలేదు, తను నేను అడగడానికి కుదరలేదు, నేను అడిగితే వీడియో చేస్తానని చెప్పాను. తన హైట్, తన పర్సనాలిటీ కనుక హైట్గా ఉంది, సీట్ హైట్ సెట్ అవుతుంది అనుకుంటే, మైలేజ్ ముఖ్యం అని అనుకుంటే, అలాగే నేను ఎక్కువ దూరం తిరుగుతాను, నాకు కొంచెం ఏంటంటే పెద్ద బైక్ వాడినట్టు అనిపించాలి, కొంచెం నేను నా పర్సనాలిటీ తగ్గట్టు ఉండాలి, స్టైల్గా బిల్డ్ క్వాలిటీ కూడా బాగుండాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తను ఎవరైతే ఉన్నారో 100,000 రూపాయల్లోనే నాకు బైక్ కావాలనుకున్నావు అతను, తనకి నేను చెప్పిన క్వాలిటీస్ అన్ని సెట్ అయితే ఎస్పీ 125 తీసుకోతాడు, లేదనుకుంటే మాత్రం గ్లామర్ ఎక్స్టెక్ వచ్చేసాయి,
నేను చెప్పింది యాక్సెప్ట్ చేసి మిగతా ఏమైనా సరే గ్లామర్ ఎస్టేక్ వచ్చాయి. రెండు కూడా మంచి బైక్స్ అన్నమాట. మీ అవసరాలు ఏంటి, మీరు ఎలాంటి పరిస్థితుల్లో తిరుగుతారనే దాని మీదే మీకు కావాల్సినటువంటి బైక్ డిసైడ్ చేయబడి ఉంటుంది అన్నమాట. సో రెండు బైకులు కూడా మంచి బైక్సే, దేనికి పేరు పెట్టడానికి లేదు. ప్రజెంట్ అయితే నేనైతే మొత్తం చెప్పానని క్లియర్గా అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తున్నాను, ఫైనల్ కంక్లూజన్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. నేనైతే మాత్రం SP125నే తీసుకోమని చెప్తాను. కారణం ఏంటంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి, దాంట్లో ఇంకా బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే మైలేజ్ కూడా ముఖ్యమే కదా, అలాగే బిగ్ సైజ్ బైక్ కూడా 125cc బైక్ అయినప్పటికీ కూడా మనకి కొంచెం స్పోర్ట్స్ టైప్లో కొంచెం స్పోర్ట్స్ బైక్ లాగా ఉంటుంది. టైర్ కాడ కొంచెం కాంప్రమైజ్ అయినట్లయితే నాకైతే పర్సనల్గా SP125 అయితే నచ్చింది. గ్లామర్ ఎక్స్టెక్ మాత్రం నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి మంచి ఫీచర్స్ వాడుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళైతే గ్లామర్ ఎక్స్టెక్ని హ్యాపీగా తీసుకోవచ్చు. మంచి బైకు అది కూడా, మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ముందు ముందు రోజుల్లో మనం ఏదైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని అడిగి కనుక్కొని ఓనర్షిప్ రివ్యూలు కూడా చేద్దాం గ్లామర్ ఎక్స్టెక్కి. నేనైతే మీకు మంచి సజెషన్ ఇచ్చానని అనుకుంటున్నాను, ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రైబే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళేసి నా ఇన్స్టాగ్రామ్ పేజీలోకి వెళ్ళిపోయి మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మెసేజ్ చేయండి, డైరెక్ట్గా నాతోటి కనెక్ట్ అవ్వచ్చు, అక్కడ మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.